ఒకనాటి మేటి నేడు నోటాకు సరిసాటి. ఆంధ్రాలో ఎత్తిపోయిన కాంగ్రెస్ ఉనికి కోసం ఆరాటం, కేడర్లో కానరాని స్పందన. ఒకనాడు దేదీప్యమానంగా వెలిగిపోయిన జాతీయ పార్టీ కాంగ్రెస్ దేశంలోని దాదాపు 90% రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ. పదుల సంఖ్యలో ముఖ్యమంత్రులు, అదే సంఖ్యలో గవర్నర్లు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ నాయకుడు అనే ట్యాగ్ లైన్ ఏంటో ఘనంగా కేడర్ మెడలో కండువా గర్వంగా ఉండేది. కానీ ఆ వెన్నెల రోజులు ముగిశాయి. ఇప్పుడు కాంగ్రెస్ సంపూర్ణంగా అమావాస్య రోజులను చూస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కుంటుతూ నడుస్తోంది, కొన్ని చోట్ల ఉనికి కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ ను తమ రాజకీయ ప్రయోజనాల కోసం విడగొట్టిన కాంగ్రెస్ ను సీమాంధ్ర ప్రజలు తమ క్రోధాగ్నిలో భస్మం చేసేశారు. సమీప భవిష్యత్తులో కోలుకునే అవకాశం లేకుండా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎగిరిపడిన నాయకులంతా 2019 ఎన్నికల్లో మట్టి కరిచారు. నాయకుల మెడలోని కండువ దిగాలుగా నేలరాలింది. దీనికి తోడు దివంగత మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తరువాత ఆయన కుటుంబాన్ని, ముఖ్యంగా కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల కాంగ్రెస్ కర్కస వైఖరిని అంగీకరించిన ప్రజలు ఆ పార్టీని నేలమట్టం చేసేశారు. 2014-2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆంధ్రాలో ఎక్కడ పచ్చి మంచినీళ్లు కూడా పుట్టలేదు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పేరు తలుచుకోవడానికి సైతం కార్యకర్తలు ఇష్టపడడం లేదు. అయినా సరే 2014-2019 ఎన్నికల్లో కొందరు నాయకులు కేంద్ర ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్లు సైతం పట్టుమని 10,000 ఓట్లు సాధించలేక కుదేలైపోయారు. ఆశ్చర్యంగా మాకు ఈ నాయకుల్లో ఎవరూ వద్దు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు పెట్టిన నోటా కన్నా కూడా తక్కువ సీట్లు తెచ్చుకుని కాంగ్రెస్ అవసాన దశలో ఉందన్న విషయాన్ని ఎలుగెత్తి చాటుకుంది. కేంద్ర మంత్రిగా పనిచేసిన పల్లం రాజు కాకినాడలో పోటీ చేస్తే 8,640 ఓట్లు వచ్చాయి. ఇంకో కేంద్ర మంత్రి చింత్రా మోహన్ తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేస్తే 9,585 ఓట్లు వచ్చాయి. ఇంకో సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్ సింగనమలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 1,384 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నోటాకు 2,340 ఓట్లు రావడం గమనార్హం. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కు కనీస మర్యాద దక్కలేదు, ఇక ముందు కూడా దక్కదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్లు వచ్చినా కూడా ఆంధ్రాలో కాంగ్రెస్ కి అస్తిత్వం లేదు. ఇప్పుడు ఇంకెంత గొప్ప నాయకులు వచ్చి చేరినా కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఆంధ్రాలో నూకలు దొరకవు అనేది ఇక్కడి స్కూలు పిల్లాన్ని అడిగినా స్పష్టంగా చెబుతాడు. కాబట్టి దాని గురించి ఇంత చర్చ అవసరం లేదు.